నమస్తే ఇవాళ తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు ఏమిటో ఒకసారి చూద్దాం ఈనాడు దినపత్రికల్లో నారీ శక్తికి జై అనుకూలంగా నాలుగు వందల యాభై నాలుగు వ్యతిరేకంగా రెండు ఓట్లు మహిళా బిల్లుకు లోక్సభ ఆమోదం వెంటనే అమలుకు తేవాలన్న సోనియా ఓబీసీ మహిళలు చేర్చాలని ఆమె డిమాండ్ రెండు వేల ఇరవై తొమ్మిది తరవాత అమలు అమిత్ షా మహిళా బిల్లుకు సంబంధించిన ప్రధానమైన వార్త ఈనాడు పత్రిక వేసింది ఇక ఫిలిం సిటీలో ప్రపంచ కప్ అందరి మరొక వార్త బ్యానర్లో ఉంది టెక్నాలజీ హబ్ హైదరాబాద్ ఈ ఏడాది దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన టెక్ ఉద్యోగాలు నలభై నాలుగు శాతం నగరం నుంచే వార్నర్ బ్రదర్ డిస్కవరీ గ్లోబల్ బిజినెస్ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ అని ఒక వార్త వచ్చింది ఐటీ రంగానికి సంబంధించి ఇక పాలమూరుపై ఏపీ దరఖాస్తు తిరస్కరణ ఎతిపోతల పథకం తమ పరిధిలోకి రాదన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ డిపిఆర్ ఆమోదానికి నిర్ణయం ఉపకరిస్తుందని అంచనా వేస్తున్న నీటిపారుదల శాఖ ఈనాడులో ఇచ్చిన మూడు వార్తలు ప్రధానమైన వార్తలు ఈనాడులో వచ్చింది ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలు తీసుకుంటే కనుక నారీ భేరీ మహిళా బిల్లు మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభ ఆమోదం అనే ఒక వార్త అదే అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడిన ఒక వ్యాఖ్యను కూడా అందులో ఇచ్చారు నారీ శక్తి బంధన్ నారీ శక్తి బంధన్ అధినీయం మహిళా సాధికారతకు మరింత దోహదం చేసే ఒక చారిత్రాత్మక ఘట్టం మన దేశ రాజకీయ ప్రక్రియలో మహిళా భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు ఉపయోగపడుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని మోదీకి సంబంధించిన ఒక అంశాన్ని అక్కడ ఉంది దీంతో పాటుగా మొత్తం మహిళా బిల్లు పని చర్చోప చర్చలకు సంబంధించిన అంశాలు మొత్తం ఒక దగ్గర ఇచ్చే ప్రయత్నం చేసింది ఆంధ్రజ్యోతి పత్రిక మహిళల మహిళల కోసం సీటు వదులుకుంటా మహిళా బిల్లును స్వాగతిస్తున్న కేటీఆర్ అదేవిధంగా సో సోషలిస్టు సెక్యులర్ పదాలు మాయం ఎంపీలకు ఇచ్చిన రాజ్యాంగ పీఠికలో పదాల తొలగింపు అసలు పీఠికలు అవి లేవన్న న్యాయమంత్రి మొత్తం మహిళా బిల్లుకు సంబంధించిన దాని ఆధారంగా వచ్చిన అన్ని వార్తలకు ఇచ్చింది ఆంధ్రజ్యోతి పత్రిక టాప్ ప్రయారిటీ ఇచ్చిందిగా ధాన్యం టెండర్లలో గోల్మాల్ పదిహేను వందల కోట్ల భారీ నష్టానికి అమ్మ ప్రయత్నం అని చెప్పే ఒక స్టోరీని కూడా ఆంధ్రజ్యోతి బ్యానర్లో ఇచ్చింది ఇక చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారం రేపటికి వాయిదా కస్టడీ పిటిషన్పై నేడు ఏసీబీ కోర్టు తీర్పు కస్టడీ అవసరం ఇప్పుడే ఉంది సిబిఐ తగు ఆధారాలు చూపడం లేదు లాయర్లు లూత్రా అగర్వాల్ వీళ్ళ డ్యూల్ కంపెనీల వివరాలు బాబు నుంచి రాబట్టాలి ఏఏజీ అని చంద్రబాబు నాయుడు సంబంధించిన ఒక వార్తను ఆంధ్రజ్యోతి రెండో ప్రయోజనం కింద ఇచ్చింది కాదు రోత పత్రిక రోత రాతలు స్కిల్ ప్రాజెక్టుపై అబద్ధాలు చెప్పడమే అజెండా అని చెప్పి చంద్రబాబు నాయుడు కేసుకు సంబంధించిన వార్తనే రెండో ప్రయారిటీ కింద తీసుకునేది కౌంటర్ పార్ట్గా ఆంధ్రజ్యోతి తీసుకుంది ఇక పాలమూరు మా పరిధిలో లేదని చెప్పి ఒక వార్తను కూడా రెండో ప్రయారిటీ కింద ఆంధ్రజ్యోతి ఇక టీఆర్టీ తేదీలు ఖరారు నవంబర్ ఇరవై నుంచి ముప్పై వరకు పరీక్షలు టెట్ ప్రిలిమినరీ కీ విడుదలని చెప్పి ఒక వార్తను కూడా ఆంధ్రజ్యోతి ఇచ్చింది ఇక నాడు ప్రపంచం నాడు ప్రశంసలు నేడు చిత్కారాలు సర్కారు ప్రభుత్వ వైద్యుల ఆగ్రహం కోవిడ్ కాలంలో ఇన్సెంటివ్ ఇప్పటికీ అంద అందరి ప్రోత్సాహకం గాంధీలో రెండు గంటల పాటు ధర్నా పీఆర్సీ బకాయిలు పెండింగ్ సమస్య పడుతుంది డిమాండ్ ప్రభుత్వం సంపదించకుంటే ఆందోళన ఉధృతం వైద్యుల సంఘం అని ఒక వార్త ఇచ్చింది అదేవిధంగా అంగన్వాడీల కలెక్టరేట్ కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం అనే ఒక వార్తను కూడా ఇచ్చింది దీంతో పాటుగా నిప్పుతో చెలగాటం కెనడా ప్రధాని ట్రూడోపై అమెరికా నిపుణుల ఆగ్రహం నిజరహత్యను భారత్ మురిపెడతారా ఇందులో భాగం కావొద్దని బైడెన్ హితవు భారత్కు వ్యతిరేకంగా మాట్లాడని గతంలోనే అమెరికాపై కెనడా ఒత్తిడి నిజరహత్యపై నిందించాలని కోరిన వైనం తోసిపుచ్చిన బైడెన్ యంత్రాంగం ప్రధాని మోదీతో జయశంకర్ భేటీ అని కిరణాలు అప్రమత్తంగా ఉండాలని భారతీయుల కేంద్ర హెచ్చరికన ఒక వార్తను కూడా ఆంధ్రజ్యోతి బాటంలో వచ్చింది ఇక ఆ నిధుల బదిలీని అడ్డుకోండి అవుటర్ లీజ్తో హెచ్ఎండిఏకు ఏడు వేల మూడు వందల కోట్ల రాబడి వాటిని ఖజానాకు పంపాలని జీవో జారీ చేసిన సర్కార్ హెచ్ఎండిఏ చట్టానికి ఈ జీవో విరుద్ధమైన పిటిషన్ నిధులపై జీ హెచ్ఎండిఏకే అధికారమని వాదన వ్యతిరేకించిన ప్రభుత్వం తూతుర్పులోనే దీన్ని పరిశీలిస్తామని హైకోర్టు అని ఆరు ఏడు వార్తలను ఆంధ్రజ్యోతి పత్రిక ప్రయారిటీ తీసుకుని మహిళా బిల్లుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది ఇక సాక్షి దినపత్రికలో సాక్షి కూడా మహిళా బిల్లుకు జే అని మహిళా బిల్లుకు సంబంధించిన వార్తనే ఒక ప్రయారిటీ కింద తీసుకుని దాంతోపాటుగా ఇంకొక వార్త ఏపీకి సంబంధించిన ఒక వార్త కూడా హైదరాబాద్ ఎడిషన్లో సాక్షి కింద ఇచ్చింది విశాఖలో ఏపీ సీఎం క్యాంపు కార్యాలయం విశాఖపట్నంలోని క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసి దసరా నుంచి పరిపాలన ప్రారంభిద్దామని మంత్రుల భేటీలో ఏపీ సీఎం వైఎన్ జగన్ చెప్పినట్టుగా ఒక వార్త ఇచ్చింది అదేవిధంగా నా సీటు కోల్పోయినా నా సీటు కోపో కోల్పోవాల్సి వచ్చినా సిద్ధమే మహిళా బిల్లు అమల్లోకి వస్తే మరింతమంది మహిళా నేతలు ప్రజా జీవితంలోకి వస్తారు నేను నా సీటు కోల్పోవాల్సి వచ్చినా దానికి సిద్ధమే మనందరివి చాలా చిన్న జీవితాలు అందులో నా పాత్ర పోషించాలనుకుంటున్నాను కేటీఆర్ సంబంధించిన ఒక వార్తను ఇచ్చింది బహుశా ఇట్లా సీటు పోయినా పర్వాలేదని మాట్లాడిన రాజకీయ నాయకుడు కేటీఆర్ ఇవాళ మొత్తం నిన్న ఇవాళ పేపర్లు చూసుకుని అట్లా మాట్లాడినే వాళ్ళు ఇక కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తం ఒక వార్తను కూడా సాక్షి పత్రిక ఇచ్చింది దీంతోపాటుగా ఓవరాల్ లీచ్కు సంబంధించిన వార్త కెనడా వార్త కూడా ఇచ్చింది ఇక విచారించే పరిధి మాకు లేదు అని వార్తను పి పాలమూరు అంగడి సంబంధించిన వార్త కూడా సాక్షి దినపత్రిక ఇచ్చింది దీంతో పాటుగా మబ్ మబ్బులు చెదిరి నిప్పులు కురిచి రాష్ట్రవ్యాప్తంగా పెరిగిపోతూ ఊష్ఠో గత గడిచిన రెండు మూడు రోజులుగా విపరీతంగా టెంపరేచర్ పేరు దానికి సంబంధించిన వార్త ఇచ్చింది అదేవిధంగా అతివేగానికి ఐదుగురు బలి దీంతో పాటుగా మహిళా బిల్లు పైన ఇంకెంతకాల నిరీక్షణ లోక్సభలో గలవిప్పిన మహిళా ఎంపీలు బిల్లును తక్షణం అమలు చేయాలని డిమాండ్ అయిన వార్తను కూడా సాక్షి పత్రిక ఇచ్చింది నమస్తే తెలంగాణలోను మహిళా బిల్లుకు సంబంధించిన నారీ నమోదయమని మహిళా బిల్లుకు సంబంధించిన ఒక వార్తను అన్ని విషయాలు ఒక దగ్గర ఇచ్చే ప్రయత్నం చేసింది నమస్తే తెలంగాణ పాటుగా రెండు వేల రెండు నాలుగు జనగణన దీని ఆధారంగా నియోజకవర్గాల పునరుద్ధన అమిత్ షా ఎంపీలకు ఇచ్చిన రాజ్యాంగ పుస్తకాల్లో సోషలిటీ సెక్యులర్ అనే పదాలు మాయమనే వార్తను ఇక్కడ ఇచ్చింది దీంతో పాటుగా మహిళా రాజ్యాధికారానికి బీఆర్ఎస్ బాటలని మరో వార్తను కూడా ఇచ్చింది పేదల బిడ్డకు పెన్నిదిగా దీనికి సంబంధించిన ఒక వార్తను కూడా నమస్తే తెలంగాణ పత్రికలు ఇచ్చి హైదరాబాద్ హైదరాబాద్లో వార్నర్ బ్రదర్స్ ఐడిసిని ప్రారంభించే మంత్రి కేటీఆర్ అని ఒక వార్తను కూడా ఇచ్చింది రా రామ రామానుజమ్మకు రచితం రెండు వందల మీటర్ల రేసులో రెండవ స్థానం తెలంగాణ వెటరన్ అథ్లెట్స్ సత్తా అని ఒక వార్తను కూడా ఇచ్చింది నమస్తే తెలంగాణ రుణమాఫీ పదకొండు వేల ఎనిమిది వందల పన్నెండు కోట్లు ఇప్పటికే ఇరవై ఒక్క లక్షల ముప్పై ఐదు వేల మంది లక్షల ఖాతాలకు విముక్తి తాజాగా మరో వెయ్యి కోట్లు విడుదల వేగంగా జరుగుతున్న రుణమాఫీ ప్రక్రియ అని ఒక వార్తను కూడా నమస్తే తెలంగాణ ఇచ్చింది సిరాజ్ నెంబర్ వన్ వన్ డే ర్యాంకింగ్స్లో మళ్ళీ టాప్లోకి దుమ్మురెప్తున్నారు హైదరాబాద్ సింగ్ సుల్తాన్గా మన్నర్లని నమస్తే తెలంగాణ ఇచ్చింది మొత్తం తెలంగాణకు సంబంధించిన వార్తలతో అదేవిధంగా జనరల్గా ప్రగతి వార్తల పేరుతోనే ఇందులో వార్తలు వస్తున్నాయి అదేవిధంగా అదే స్టాండర్డ్ నమస్తే తెలంగాణ కొనసాగించింది నాలుగు ప్రధానమైన దినపత్రికల్లో పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏ ఏ పత్రిక ఏ వార్తకు ఎట్లా ప్రయారిటీ ఇచ్చిందో చూసినాం తర్వాత మరిన్ని వార్తలను విశ్లేషణ చేద్దాం